గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నదిగం సురేష్ ఇంటి సమీపంలోని రహదారిపై గుంతలను అమరావతి మహిళా రైతులు పూడ్చారు. ఈ సందర్భంగా మహిళా రైతు ఖంభంపాటి శిరీష మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలు విచ్చలవిడిగా తిరగడం వల్ల ఇక్కడ రోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి అన్నారు. రోడ్ల మరమ్మతులు, ఆగిపోయిన రోడ్లు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, గుంతలు పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే ఈ గుంతల వల్ల స్థానికులే కాకుండా ఇతరులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ పట్టించుకుంటారనే నమ్మకం మేము కోల్పోయామని విమర్శించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చాం, అదే బాధ్యతతో ఈ రోజు గుంతలు పూడుస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చేత కాకపోతే పక్కకి తప్పుకోండి, లేదంటే మా వల్ల కాదు అని రాసి ఇవ్వండి అని అన్నారు. మీరు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు, మీ నిర్లక్ష్య ధోరణికి ప్రజలే బుద్ధి చెప్తారు అని మండిపడ్డారు. అంతేకాకుండా అమరావతి మహిళలుగా, రైతులుగా రాష్ట్రమంతా మీ యొక్క నిర్లక్ష్య ధోరణిని ఎండకడతామని హెచ్చరించారు. ఈ రోజు నేను నుంచున్నటువంటి ఈ ప్రదేశం సిడి యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి అమరావతి గ్రామాల్లో ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన సిడి యాక్సెస్ రోడ్లో ఉన్నది. ఈ ప్రాంతంలో పడినటువంటి ఈ గుంటలకు కారణం, ముఖ్య కారణం, అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఇసుక లారీల వలన, వెచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఇసుక లారీల వలన ఈ గుంటలు పడినాయి. కానీ ఈ గుంటలు పోడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం ఈ రోడ్లు గుంటలు పోడ్చడం కానీ, కనీసం మరమ్మతు, ఏ విధమైనటువంటి రోడ్లు ఆగిపోయిన రోడ్లను కంప్లీట్ చేయడం కానీ ఏమీ చేయకుండా ఇలా నిర్లక్ష్యానికి వదిలేస్తే మా ప్రజలు ఈ ఏరియాలో తిరగాలి, బయట వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వెహికల్స్ దెబ్బతింటున్నాయి. ఎక్కడికి ముక్కుమొహం తెలియని వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి నైట్ లైట్లు లేక ఒక్క బార్లా పడిపోయి దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకొని పనులు చేస్తాడన్న నమ్మకం మేము కోల్పోయాం. మాకు మేముగా స్వయంగా ఆ రోజు భూములు ఇచ్చిన రోజు ఏ బాధ్యత అయితే కట్టుబడి ఉన్నామో రాష్ట్రం కోసం, ఇదే ఈ రోజు కూడా అదే బాధ్యతతో మేము గుంటలు పూడ్చుతున్నాం. ప్రభుత్వానికి చేత కాకపోతే పక్కకు తప్పుకోవాలి, లేదు మా వల్ల కాదు అని రాసివ్వండి. మేమే పూడుస్తాం, మేమే మరమ్మతులు చేస్తాం. అమరావతి నిర్మాణాలు కట్టడం కూడా మా వల్ల కాదని చెప్పండి, మేమే చేసుకుంటాం. పక్కనే ఒక మీ ప్రజాప్రతినిధి ఎంపీ గారు ఇక్కడ ఉంటున్నారు. ఆయన పక్కనే మీ వైసీపీ ఎంపీ గారు ఇక్కడ ఉంటున్నా కూడా ఇక్కడ ఈ విధమైనటువంటి గుంట, ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదు అంటే మీకు ఎంతటి నిర్లక్ష్యం ప్రజలంటే ఇది ఒక్కటే నిదర్శనం. కాబట్టే ఈరోజు అమరావతి రైతులుగా మేము గుంటలు కొట్టడానికి నిర్ణయించుకున్నాము. కానీ మీ నిర్లక్ష్య వైఖరికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని, అమరావతి మహిళలుగా, అమరావతి రైతులుగా మేము రాష్ట్రమంతా కూడా మీ యొక్క నిర్లక్ష్య ధోరణిని ఎండగడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ వల్ల కాకపోతే మీ పక్కన తప్పుకుంటే అమరావతి నిర్మాణాలు అమరావతి రైతులే మేము కట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్యం వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూర్ఖత్వం, ఆయన యొక్క నిర్లక్ష్యం. రాష్ట్ర ప్రజలు